వెల్కమ్ టు ద కోర్స్ ఆఫ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. ఈ వీడియో కన్నా ముందు నేను ఒక వీడియోలో ఆర్సిఎంసీ గురించి చెప్పినాను డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఇందులో నేను ఆర్సిఎంసీ మరియు ప్రైజెస్ దాని గురించి కొద్దిగా చెప్పబోతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు దాదాపుగా 26 ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ ఉన్నాయి, ఇంకా 9 కమోడిటీ బోర్డ్స్ ఉన్నాయి. కమోడిటీస్ అంటే ఇప్పుడు రైస్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, ఇంకా ఏదైనా వేరే కమోడిటీస్ ఉన్నాయి కదా, అటువంటి వాళ్ళకి 9 బోర్డ్స్ ఉన్నాయి. ఇంకా టోటల్గా మ్యాక్సిమం చూసినట్టయితే 26 ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ ఉన్నాయి. అయితే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిజిస్టర్డ్ అయినాయి. ఇక్కడ నుంచి మీరు లెటర్ కంపల్సరీ తీసుకోవాల్సిందే, ఆన్లైన్లో అప్లై చేసి ఆర్సిఎంసీ నుంచి ఎక్స్పోర్ట్ లైసెన్స్ గురించి మీ ప్రోడక్ట్ వెరిఫికేషన్ అయినట్టు మీరు తీసుకోవాల్సిందే. ఆయన వెరిఫికేషన్స్ ఆఫీసర్స్ వస్తారు మీ దగ్గరకు, వచ్చేసి వాళ్ళు మొత్తం వెరిఫై చేస్తారు. అది చేసిన తర్వాతనే మీకు సర్టిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంటిమేషన్ మీరు ఇవ్వాలి. ఏంటంటే ఆర్సిఎంసీ లెటర్ తీసుకున్న తర్వాత క్వార్టర్లీ బేసిస్ మీద మీరు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, లేదంటే మీరు ఇంకా ఏదైనా ఏమంటారు అడ్రస్ చేంజ్ చేసినా కానీ, లేదంటే ఓనర్షిప్ చేంజ్ చేసినా కానీ, ప్రాపర్టీ ఏదైనా చేంజెస్ చేస్తున్నా కానీ వీళ్ళు ఆర్సిఎంసీ బోర్డ్కి మీరు ఇంటిమేట్ చేస్తుండాలి. మీరు ఏదైనా వయోలేషన్ చేస్తే ఈ కౌన్సిల్ ఏం చేస్తారంటే మీకు రిజిస్ట్రేషన్ నుంచి తీసేస్తాను, డీరిజిస్టర్ చేసేస్తే, అంటే కొంత పీరియడ్ వరకు మీకు డీరిజిస్ట్రేషన్లో పెట్టేస్తుంది. కాబట్టి మీరు ఈ వయోలేషన్ చేయకూడదు. ఈ సర్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఇందులో కొద్దిగా జాగ్రత్తగా మీరు చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రైజింగ్ అండ్ కాస్టింగ్ చూసినట్టయితే, ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఆర్డర్ మీరు ఈ సర్టిఫికేషన్స్ అన్నీ తీసుకున్నారు మరియు ఇప్పుడు శాంప్లింగ్ కోసం మీరు అక్కడ ఇంపోర్టర్కి, అంటే ఎక్స్పోర్టర్, మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్స్పోర్టర్, మీరు సెల్లర్ అంటే ఎక్స్పోర్టర్, ఇంపోర్టర్ కొనే వాళ్ళకి మీరు శాంపిల్స్ పంపించినారు, వాళ్ళు ఓకే అన్నారు, మీ శాంపిల్స్ వాళ్ళకి నచ్చినాయి. ఇప్పుడు ప్రైజెస్ అండ్ కాస్టింగ్ మీద మీరు శ్రద్ధ పెట్టాలి. ప్రైజెస్ అండ్ కాస్టింగ్లో చూసినప్పుడు ఇక్కడ కొన్ని టర్మ్స్ పదాలు ఉన్నాయి. ఇక్కడ ఫ్రీ ఆన్ బోర్డ్ FOB, కాస్ట్ ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్ CIF, కాస్ట్ అండ్ ఫ్రైట్ CIF ఎక్సెట్రా ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఫ్రీ ఆన్ బోర్డ్ అంటే మీరు మీ ప్రోడక్ట్స్ అక్కడ వరకు పోర్ట్ వరకు, అంటే సీ పోర్ట్ వరకు అక్కడ మీరు చేర్పిస్తారు. దాని తర్వాత వాళ్ళ బాధ్యత మొత్తం ఉంటుంది, అక్కడ నుంచి పికప్ చేయడం, తీసుకెళ్ళడం అది వాళ్ళ బాధ్యత ఉంటుంది, అది మీ కాస్ట్లో ఇంక్లూడ్ కాదు. FOB ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు కాంట్రాక్ట్ సెటప్ చేసుకునేటప్పుడు ఈజీగా చేసుకోవాలి, కరెక్ట్గా చేయాలి, లేదంటే మీకు చాలా లాసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఫ్రీ ఆన్ బోర్డ్ చేసినట్టయితే FOBలో పోర్ట్ వరకు వెళ్ళే అంతవరకు మీ బాధ్యత ఉంటుంది, అక్కడ నుంచి వాళ్ళ బాధ్యత ఉంటుంది. కాస్ట్ CIF అంటే కాస్ట్ ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్ అంటే మొత్తం కంప్లీట్గా మీరు బాధ్యత అది తీసుకుంటున్నారు CIF కాంట్రాక్ట్లో, కాబట్టి మీరు దాని ప్రైసెస్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకొని మీ ప్రోడక్ట్కి యాడ్ చేసుకొని ఇది పంపించినట్టయితే అది ఈజీగా ఉంటుంది. చాలామంది ఇదే చేస్తారు. కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్రైట్ ఏంటంటే ఇందులో ఇన్సూరెన్స్ కవరేజ్ అవి అన్నీ ఉంటుంది, ప్లస్ ఇది డోర్ డెలివరీ ఇంపోర్టర్కి దొరుకుతుంది కాబట్టి అక్కడ ఇంకో టెన్షన్ ఉండదు. చాలామంది ఇంకా చాలామంది ఎలా ఉన్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఈ ఇంపోర్ట్ సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఒక బాడీ ఉంటుంది, పోర్ట్స్ దగ్గర వాళ్ళ బాడీ ఉంటుంది, వాళ్ళే పికప్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్తోని వాళ్ళ కాస్ట్ తగ్గించుకొని వాళ్ళు చేసుకుంటుంటారు కాబట్టి వాళ్ళు ఫ్రీ ఆన్ బోర్డు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ పదాలలో మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ కావద్దు. FOB అంటే మీరు షిప్మెంట్ చేస్తున్నారు అంటే అక్కడ బోర్డు వరకు, అంటే షిప్ పోర్ట్ వరకు లేదంటే ఎయిర్పోర్ట్ వరకు మీరు సప్లై చేస్తున్నారు, అక్కడ నుంచి వాళ్ళే బాధ్యత ఉంటుంది. కానీ కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్లైట్లో చూసినట్టయితే కంప్లీట్గా మొత్తం కవర్ అవుతుంది, డోర్ డెలివరీకి కవర్ అవుతుంది. కాస్ట్ అండ్ ఫ్లైట్ అన్నీ క్యాల్కులేట్ చేసుకొని మీరు ప్రైజింగ్ అన్నట్టు పెట్టాలి. మరియు మ్యాక్సిమం క్వాంటిటేటివ్ మంచి ప్రైస్ పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ కాదు తక్కువ కాదు కాంపిటీషన్లో ఎలా నడుస్తుంది, మీ ప్రోడక్ట్ వేరే కంట్రీస్ నుంచి ఎలా బయింగ్ చేస్తున్నారు, పబ్లిక్ అదే సేమ్ ప్రోడక్ట్ వేరే కంట్రీస్ నుంచి ఎలా బయింగ్ చేస్తున్నారు, దానికి ప్రైస్ ఎంత ఉంది, మరియు ఎంత వాళ్ళకి బెనిఫిట్ చేయాలనుకుంటున్నారు. స్టార్టింగ్ నెగోషియేషన్ చేసేటప్పుడు కరెక్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్టింగ్లో కరెక్ట్ నెగోషియేషన్ చేసుకున్న తర్వాత ఆ బయ్యర్ కంటిన్యూస్గా బయింగ్ చేసుకుంటుంటే మీరు వాళ్ళకి డిస్కౌంట్స్ ఇవ్వడము లేదంటే ఇంకా ఏదైనా అలవెన్సెస్ అలా ఇవ్వడం చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ రిస్క్ కవరింగ్కి కూడా ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉంది. ఎస్క్రో పేమెంట్ లాగా ఒకటి రిస్క్ కవరింగ్ ఒక పాలసీ తీసుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది ఉంటుంది, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్,
ఇక్కడ బయర్ కి ఈజీ ఉంటుంది, లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా జరుగుతుంది. లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రొసీజర్ నేను వేరే వీడియోలో చెప్తాను ఎలా ఉంటుంది. అంటే పేమెంట్స్కి తగ్గ ఎలా లెటర్ ఆఫ్ క్రెడిట్ ఏ బెస్ట్ సూటబుల్ ఆప్షన్ ఉంటుంది అది చెప్తాను. ఇప్పుడు ఇంకా చాలా రకరకాలుగా పేమెంట్స్ చేసుకోవచ్చు. కొంతమంది ఎలా చేస్తారంటే డాక్యుమెంటేషన్, ల్యాండింగ్ డాక్యుమెంటేషన్ ఏం చేస్తారంటే డబ్బులు వచ్చిన తర్వాత పంపిస్తారు. ఇప్పుడు ప్రోడక్ట్స్ ఆ గుడ్స్ సప్లై చేసేస్తారు, ఆ షిప్మెంట్కి వెళ్ళిపోతుంది, ఆ ఇంపోర్టర్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత ఈ మిగతా డాక్యుమెంట్స్, అది షిప్ నుంచి అక్కడ ల్యాండింగ్ డాక్యుమెంట్స్ అయితే తీసుకోవడానికి వేబిల్ అంటారు, చాలామంది వేబిల్ అంటారు కదా, అటువంటి వేబిల్ అన్నట్టు ఇది తీసుకుంటారు. నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారంటే డోర్ డెలివరీ అయిన తర్వాత కూడా తీసుకుంటారు. అది మన యూజ్ చేసే పద్ధతిని బట్టి ఉంటుంది. కానీ బెస్ట్ మెథడ్ చాలామంది యూజ్ చేస్తారంటే సేఫ్ మెథడ్ ఏముంటుందంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్సీ అన్నట్టు చాలామంది యూజ్ చేస్తారు. అయితే అందులోనే భాగంగా ఇప్పుడు ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ నుంచి కూడా మీరు ఒక సర్టిఫికేషన్ మీకు ఉంటే ఆ ప్రోడక్ట్ క్వాలిటీ అన్నిటికీ మీకు ఏం జరుగుతుందంటే రిస్క్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడైనా నాన్ పేమెంట్ జరిగినా, బయర్ తీసుకున్న తర్వాత ఇంకా రిస్క్ నాన్ పేమెంట్ చేసినా మీకు రిస్క్ కవరేజ్ అన్నట్టు ఉంటుంది ఈసీ జీసీలో. అయితే నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా మీకు లెటర్ ఆఫ్ క్రెడిట్ గురించి డీటెయిల్ చెప్తాను కంప్లీట్గా. అది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంది, నేను డీటెయిల్ వివరించి మీకు అర్థం చేసేటట్టు చెప్తాను. నెక్స్ట్ వీడియోకి మనం చూద్దాం ఎల్సీ అంటే ఏంటి, మరి అందులో ఇంపార్టెంట్ స్పెషల్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి నేను చూసి చెబుతున్నాను.